వెల్కమ్ టు క్వీన్లీ క్రియేషన్స్ ఇవాళ చాలా చాలా లేడీస్ అందరికీ స్పెషల్ వీడియో అనమాట ఎప్పుడు చూడు ఒకే రకంగా పళ్ళు స్టైల్స్ వేసుకోకుండా ఇలా స్పెషల్గా రకరకాల పళ్ళు వేసుకొని మంచి ఒక ఓల్డ్ శారీస్ని కూడా న్యూగా చేసుకోవచ్చు ఈ పళ్ళు స్టైల్ వల్ల చాలా లుక్ వచ్చేస్తుంది మనకి సో చూశారు కదా నేను ఈ వీడియోలో నేను ఫోర్ టైప్స్ ఆఫ్ పళ్ళు స్టైల్స్ని నేను మీకు చూపించబోతున్నాను ఓకే సో వీడియోలోకి అయితే మరి వెళ్ళిపోదాం దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా చేయాలి అనేది చూద్దాం ప్రతి ఒక్కరి దగ్గర ఉండే నార్మల్ ఐటమ్సే ఒక థ్రెడ్ తీసుకోవచ్చు లేదంటే లేస్ ఇంకోటి బ్యాంగిల్స్ ఇంకొకటి రబ్బర్ బ్యాండ్స్తో నేను ఇవాళ చూపించబోతున్నాను ఓకే సో అవన్నీ మీ దగ్గర ఉంటే మీరు రకరకాల పళ్ళు స్టైల్స్ని వేసుకొని మీరే పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండొచ్చు ఓకే సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తున్నామంటే ఒక శారీని తీసుకోవాలి ఇక్కడ మనం శారీ పళ్ళు సైజు మనం ఎంత వేసుకుంటామో అంత సైజ్ చూసుకొని సేమ్ మనం పళ్ళుకి ఎలా చిన్న చిన్న స్ప్లిట్స్ వేసుకుంటామో అలాగే వేసుకోవాలి అన్నట్టు మర్చిపోయానండో ఇక్కడ ఏంటి అంటే శారీస్ చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉండాలి అండ్ బార్డర్ ఉండకపోతేనే బెటర్ సన్నగా ఉంటే ఓకే నో ప్రాబ్లం చూస్తున్నారు కదా నాకు సన్నగా ఒక లేస్ లాగా ఉంది కదా సో అలాంటి శారీని తీసుకోవాలి ఓకే సో ఇలా సిల్కీగా ఉన్న శారీని ఇలా స్ప్లిట్స్ వేసేసుకొని అలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్కి అండ్ బ్యాక్కి అలా కాకుండా మిడిల్లో ఉండే స్ప్లిట్స్ ఉంటాయి చూసారా ఆ స్ప్లిట్స్ ప్లేస్ని తీసుకోవాలి ఓకే నేను చెప్పేది మీకు బాగా అర్థమవుతుందనే అనుకుంటున్నాను సో వీడియోలో అయితే బాగా అబ్జర్వ్ చేయండి ఓకే ఇప్పుడు ఒక బ్యాంగిల్ తీసుకొని ఫస్ట్ ఒకసారి వేసేసుకున్నామా నెక్స్ట్ ఇంకొక బ్యాంగిల్ని కూడా అలాగే వేసేసుకోవాలి ఓకే అండ్ దీనికి మంచి పార్టీవేర్ బ్యాంగిల్స్ ఉంటే బాగుంటుంది ఓకే సో ఇలా టూ బ్యాంగిల్స్ వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం సెట్ చేసేసుకోండి సెట్ చేసుకొని ఇప్పుడు రెండు బ్యాంగిల్స్ని ఇప్పుడు ఎలా వేసేసానో సే వెనకాల నుంచి అలా ముడి పెట్టినట్టుగా అలా ఉండాలన్నమాట బ్యాంగిల్స్ సో ఇప్పుడు ఆ మధ్యలో నుంచి శారీని తీయాలి తీసిన తర్వాత ఈ సెకండ్ బ్యాంగిల్ మనం సెకండ్ టైం వేసాం కదా ఆ బ్యాంగిల్లో నుంచి మళ్ళీ బయటకు తీయాలి ఓకే మీరు కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీ అయిపోతుంది మనం చిన్నప్పుడు ఇవి నేను ఖర్చుతో నేను చేశాను సో మీరు కూడా చేసే ఉంటారు సేమ్ అలాగే అనమాట సో ఇప్పుడు సేమ్ టు సేమ్ అలాగే థర్డ్ బ్యాంగిల్ని కూడా పెట్టేసుకొని సెకండ్ బ్యాంగిల్కి మనం కిందకి అలా పెట్టేసేయాలి ఇట్లా జిగ్జాగ్ లాగా పెట్టేసుకొని ఆ మిడిల్ నుంచి మళ్ళీ శారీని బయటకు లాగేసేయాలి ఓకే సో కొంచెం అబ్జర్వ్ చేశారంటే మీకు బాగా అర్థమవుతుంది మీరు మంచి పళ్ళు స్టైల్స్ని వేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇప్పుడు సేమ్ థర్డ్ బ్యాంగిల్ నుంచి బయటకు తీయాలి ఓకే సో చూసారు కదా ఇప్పుడు దాన్ని కొంచెం నీట్గా సెట్ చేసేసుకోవాలి కొంచెం ఎత్తుగా అండ్ థిన్గా ఇట్లా ఉండకుండా కొంచెం సెట్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా అలా త్రీ బ్యాంగిల్స్ అయితే నేను వేసుకున్నాను మీకు కావాలంటే ఫోర్ అండ్ ఫైవ్ బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు ఓకే సో చూస్తున్నారు కదా మంచి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ నేను ఇక్కడ యూజ్ చేశాను సో చూసారు కదా ఎంత బాగుందో ఇల్లు ఇప్పుడు సేమ్ అలాగే సెకండ్ స్టెప్లో మనం సేమ్ శారీని అలాగే ప్లేట్స్ వేసేసుకొని పిన్ పెట్టేసుకొని ఉంటాం కదా ఇప్పుడు పిన్ పెట్టేసుకున్న బ్యాక్ సైడ్ అనమాట సో ఆ బ్యాక్ సైడ్లో అలా లాగేసి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేసుకోండి ఓకే సో అలా పైకి లాగేసి రబ్బర్ బ్యాండ్ ఒక జుట్టులాగా అలా రావాలి ఓకే సో ఇప్పుడు నేను అది ఒక అరచి అంతా నేను పెట్టేసుకున్నాను నా లెంత్కి సరిపడా సో మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు ఇకపోతే మిడిల్లో నుంచి ఇట్లా చేపట్టేస్తే మనం రబ్బర్ బ్యాండ్ వేసిన ప్లేస్ ఉంటుంది కదా ఆ రబ్బర్ బ్యాండ్కి మనం పై నుంచి ఇంకొక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి టైట్గా సో ఇప్పుడు వాళ్ళు వేసేసుకున్న తర్వాత ఆ పైన ఉన్న దాన్ని కొంచెం లాగేసారంటే కొద్దిగా లూజ్ లూజ్గా అయిపోతుంది కింద ఉన్న రబ్బర్ బ్యాండ్ మనకు కనబడదు అండ్ లుక్ కూడా చాలా చాలా బాగుంటుంది చూసారు కదా అదిగో అలా నేను ఎలా చూపిస్తున్నాను వీడియోలో అలాగా కొద్ది కొద్దిగా చిన్నగా లాగేసేయండి ఓకే సో అలా లాగిన తర్వాత కూడా మనం బయట సైడ్ ఉండే కుర్చీలను కూడా మంచి నీట్గా సెట్ చేసేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఒక ఫ్లవర్ లాగా మనకి రెడీ అయిపోయింది సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇలా మనం పట్టు శారీస్కి కూడా ఇదైతే చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ థర్డ్ స్టెప్కి వచ్చేసరికి ఇప్పుడు థర్డ్ స్టెప్లో నేను సేమ్ ఇప్పుడు ఎటువంటి సేఫ్టీ పిన్ కూడా నేను పెట్టట్లేను సేఫ్టీ పిన్ పెట్టకుండా నేను డైరెక్ట్గా నేను దాన్ని ఒక నాట్ వేసేసుకుంటున్నాను ఓకే నేను ముందే చెప్పాను కదా ఆల్రెడీ మనకి ఇది మనకి బార్డర్ లేకుండా సిల్క్ శారీస్ అయితే బాగా సెట్ అవుతాయి అండ్ ఓల్డ్ శారీస్ని కూడా ఇలా చేసేసుకొని మీరు న్యూ లుక్తో కనబడవచ్చు సో అలా నీట్గా చేసేసి పెట్టేసుకోవాలి ఒక నాట్ వేసేసుకొని కొద్ది కొద్దిగా లాగుతూ కొంచెం నీట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది సో చూస్తున్నారు కదా దాని లుక్ వచ్చేసి ఇలా ఉంది చాలా బాగుంది కదా చాలా నీట్గా చాలా చాలా బాగుంటుంది నిజంగా సో చాలా పాష్గా కూడా ఉంటుంది నెక్స్ట్ మన ఫోర్త్ స్టెప్ సో ఫోర్త్ పళ్ళు స్టైల్ వచ్చేసి దీనికోసం నేను ఒక థ్రెడ్ తీసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో సన్నగా ఉన్న లేస్ కూడా తీసుకోవచ్చు మంచిగా అంటే రిబ్బన్ లాంటిది కూడా మీరు ట్రై చేయొచ్చు ఓకే సో ఇప్పుడు ఆ పళ్ళు మీరు సెట్ చేసేసుకొని సైజ్ చూసుకొని అక్కడ ఒక నాట్ వేసేసుకోవాలి ఆ థ్రెడ్తో అలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాక్ సైడ్లో ఒక ఇంటూ షేప్లో జిగ్జాగ్ లాగా పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చేస్తూ మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ నాట్ వేసేసుకోవాలి సో ఈ నాట్ వేసుకునేటప్పుడు ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది చూసారా ఆ గ్యాప్ని కొద్ది కొద్దిగా అలా పైకి లేపుతూ ఉంటే మంచి కుర్చీలాగా అలాగా వచ్చేస్తుంది నీట్గా కనిపిస్తుంది సో సేమ్ అలాగే మళ్ళీ థర్డ్ నాట్ కూడా నేను అలాగే వేసేసుకుంటున్నాను సో చూస్తున్నారు కదా అది పైన లాగుతూ కొద్ది కొద్దిగా అలా నాట్ కొంచెం టైట్ చేసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ కూడా వేసేసుకొని పెడతాను చూడండి సో చూస్తున్నారు కదా అలాగా ఇప్పుడు అయిపోయిందా మీరు ఇదిగో చూసారు కదా కంప్లీట్గా అయిపోయింది ఇలాగే వదిలేసినా పర్వాలేదు బట్ నేను మాత్రం ఇలా వదిలేయట్లేను చివరికి రెండు ఎక్కువగానే ఉంది కదా ఇంకా నాకు థ్రెడ్ సో ఒక నాట్ ఒక ఫ్లవర్ టైప్లో నేను వేసేస్తున్నాను సో చూసారు కదా అదిగో అలాగే వేసేసుకున్నాను మీరు అలాగే వదిలేసినా అదేం ఊడిపోదు చూసారు కదా దాని లుక్ వచ్చేసి మాత్రం ఇలా ఉంది ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా మా ఇవాళ మన పళ్ళు స్టైల్స్ సో ఐ హోప్ మీ అందరికీ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను మీకు నేను చూపించిన ఈ ఫోర్లో ఏ పళ్ళు స్టైల్ నచ్చిందో నా కామెంట్ బాక్స్లో షేర్ చేసేసుకోండి ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే